పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా దర్శి పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి సిఐ భీమానాయక్ మాట్లాడుతూ, నిత్యం పోలీసులు చేస్తున్న పోరాటాలు, విరోచిత సాహస చర్యలను మనం చూస్తున్నాం. వీరందరూ తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలోని కోట్లాది మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో జీవితాలు అంకితం చేసిన వారందరికీ పాదాభివందనం అన్నారు. ప్రపంచమంతా నిధుల్లో ఉంటే పోలీసులు మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాపలా ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, దర్శి డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖరరావు, ముండ్లమూరు ఎస్ఐ వెంకట సైదులు, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ సర్వ్ చేసే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా మనం కూడా సమాజంలో గౌరవిస్తూ ఇలాంటి అమరవీరులను మనం తరించుకుంటూ మరి వాళ్ళకి నివాళి అర్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ పోలీస్ అమరవీరులకు.